ఏలూరులో వాటర్ ప్రాబ్లం వల్ల మొన్న వింత వ్యాధి వచ్చి 611 మంది వింత వ్యాధికి బాధితులయ్యారండి. వాళ్ళు అసలు ఆరోగ్యంగా కోలుకోకుండానే మళ్ళీ వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు సార్. మేము వెళ్ళి మేము పరిశీలిస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారండి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అందులో ఆ స్లమ్ ఏరియాలో ఉండడం వలన చాలా ఇబ్బంది పడి వాళ్ళు వైద్యం చేసుకోలేక చాలా బాధపడుతున్నారండి. ఆ బాధను మేము చూసి తట్టుకోలేకపోతున్నాం. నా పేరు అరుణ్ అండి. తవ్వ అరుణ కుమారి అండి. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు వారు చెప్పింది మీరు విన్నారు. చూస్తే ఆలోచించడం మనుషులు ఆ నీళ్లు తాగి పడిపోవడం, హాస్పిటల్కి నేరుగా కొంతమంది టెంపుల్కి పోతే టెంపుల్ దగ్గరికి పోయి మోటార్ బైక్ మీద పడిపోవడం, పోతూ పోతూ మోటార్ సైకిల్ రన్ చేస్తామంటే ఆల్ ఆఫ్ షడ్ కలిగిరిగానే పడిపోవడం, కొంతమంది వంట చేస్తా పడిపోవడం, ఈ విధంగా 600 మంది హాస్పిటల్లో చేరితే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వెళ్ళి పెద్ద గొడవ చేస్తే కనీసం ఇంతవరకు దానికి కారణం కూడా ఏమీ తెలియదనే విధంగా వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారు. తాగునీళ్ళు ఉన్నాయి, మనకు వాటర్ ఉంది, వాటర్ వల్ల ఇది వస్తుందని చాలా స్పష్టంగా తెలిసినా ఆ నీళ్ళని ఎక్కడికక్కడ క్లోరినైజేషన్ చేయడం కానీ ఇవన్నీ చేయడంలో ఒక స్టాండర్డ్, మీ మున్సిపాలిటీస్ అన్ని కూడా ఒక ట్యాంక్ ముందు పెడతాం, ఆ ట్యాంక్ అయిపోతానే దాన్ని ఇంకో దానికి క్లీన్ చేస్తాం, సమ్మర్లో మెయింటైన్ చేస్తాం, దాని ప్రకారం మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన మీకు ఒక ఐడియా ఉంటుంది. అదే మాదిరిగా ఆల్ పంచాయతీలు కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ అని కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చి 5 స్టెప్స్ అని పెట్టి స్వచ్ఛ ధార కింద చాలా పరిశుభ్రంగా క్లీన్ చేసి మనం ముందుకు పోయేవాళ్ళం. కనీసం నీళ్లు కూడా మన బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాంటి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. అంతమంది 3 చనిపోయి ఇంతమంది ఇదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా మళ్ళా పని చేయకుండా పోతే నెల్లూరులో కూడా జరిగింది, చీపులు ఎక్కరేశారు, ఇంకా ఏమి చేస్తారో వీళ్ళందరూ చాలా. ఇప్పుడు మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకు ఒకటే ఆవేదన బాధ. చాలా 1.5 సంవత్సరంలో దగ్గర 20 నెలలు దగ్గర అయింది, 20 నెలల్లో రాష్ట్రం అన్ని విధాల దిగజారిపోయింది, వ్యవస్థలన్నీ కూడా కూలిపోయినాయి. రెండోది కుట్ర, కక్ష సాధింపులు, స్వార్థం, ఎక్కడికక్కడ పైవాడు పెద్ద పెద్ద హోల్సేల్గా దోచుకుంటే కింది వాళ్ళు ఎక్కడికక్కడ రీటైల్గా దోచుకుని ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం అరాచకంగా తయారైపోయింది. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ కొల్లుడైపోయారు. అలాంటి కొంతమంది ఇది కూడా చాలా దారుణంగా చేసే పరిస్థితికి వచ్చారు, కానీ వాళ్ళు కూడా ఏమి కొంతమంది జైలు కూడా పోయే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే చెప్తాను, చట్టాన్ని గౌరవిద్దాం. మీ అన్ని అయిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మనం పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట పడుతుందంటే ఏదో ఆయనకు నివాళులు అర్పించడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. ఆయనకు నివాళులు అర్పించడం ఒక ఎత్తు అయితే ఆయన చూపించిన సాహసం, ఆయన చేసిన త్యాగం మనం కూడా తీసుకుని భావి తరాలకు కూడా ఆ స్ఫూర్తిని అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అన్యాయం జరుగుతూ ఉంటే, అవమానం జరుగుతూ ఉంటే నాకు జరగలేదు, ఎవరికో జరిగిందనో, నాకు కూడా జరిగింది, అవతల వాళ్ళు దౌర్జన్యం చేస్తారు కాబట్టి భయపడదాం అనుకుంటే మాత్రం ఆ రోజు చెన్నైలో ఆయన పనిచేసేవాడు కాదు. మీరు కూడా ఆ స్ఫూర్తిని తీసుకుందాం, రాష్ట్ర ప్రజలు కూడా ఆ స్ఫూర్తిని తీసుకుందాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను ఒక 1/2 గంట నేను ఈరోజు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతని వస్తే మీలో ఉండే ఆవేదన బాధ, మీ మనసులో ఏమున్నాయో ఇవన్నీ 1 బై 1 చెప్పే పరిస్థితికి వచ్చారంటే సమాజంలో మనకు తెలియకుండా ఇంకా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో మనం ఆలోచించాలి. కొన్ని కొన్ని సంఘటనలు మీరు చెప్పుకోవడానికి కూడా అవమాన పడి కొంతమంది చెప్పకుండా మానేస్తూ ఉంటారు. పోతే పోయిందే, పరువుకు సంబంధించిన విషయం ఇది చెప్పుకుంటే చిన్నతనంగా ఉంటుంది అని చాలామంది వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నారు, కానీ అది పరిష్కార మార్గం కాదు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, వైశ్యాసుల సేవాభావం ఉంది, మీలో రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను చూశాను ఎప్పుడు ఎక్కడైతే మీ నాయకులు ఉన్నారో
ముందు పార్టీ పరంగా పూర్తిగా సహకరిస్తాం. రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడెక్కడ గెలవగలుగుతారో అక్కడంతా మేము పెడతాం. రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు చూశారు, నేను రాజ్యసభ ఇచ్చా, ఎమ్మెల్సీ ఇచ్చా, మంత్రి ఇచ్చా, పాలిట్ బ్యూరో ఇచ్చా, అన్నీ ఇచ్చాను. కానీ వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. పర్లేదు, పర్వాలేదు. నాయకులు తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ, ఏమి బాధల. ఆయన పోయాడు, వెంకటేశ్వర్లు ఎమర్జ్ అయ్యారు, శ్రీరామ్తాత ఎమర్జ్ అవుతారు, లేకపోతే రాకేష్ ఎమర్జ్ అవుతాడు. రేపు మా తమ్ముళ్ళంతా మీరందరూ ఉన్నారు, మీరందరూ ఎమర్జ్ అవుతారు, నాకేం డౌట్ లేదు. ఈరోజు అది కూడా వస్తానమ్మా, అది కూడా వస్తాను, ఇప్పుడు అది కూడా వస్తున్నా. నేను ఆ రోజు కార్పొరేషన్ పెట్టి డబ్బులు ఇవ్వాలంటే ఆనాటి నాయకులు వీళ్ళకి వీళ్ళకు పొత్తన పోకుండా అసలు డబ్బులేనియకుండా అడ్డం పడి ఎవరికి ఇస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళే అడ్డం పడి రానియకుండా చేశారు. తప్ప నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు, భవిష్యత్తులో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వైశ్యాసికి అందరికి కూడా న్యాయం జరగాలి. కార్పొరేషన్ మనం పెట్టాం, డెఫినెట్ గా ఇస్తాను. మీరుండండి, ఒకటి రాష్ట్రం కోసం మీరందరం కలిసి పనిచేయాలి, మన కోసం కూడా, మన కమ్యూనిటీని కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. దానికి ఏం కావాలో చేసే బాధ్యత నాది, నేను చేస్తా. కార్పొరేషన్ డబ్బులు పెట్టడమే కాదు, అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటా, రాజకీయంగా కూడా పైకి తీసుకొస్తా. ప్రభుత్వం చేసే నిర్ణయాలు మీరు నిర్ణయించే పరిస్థితి కూడా తీసుకొస్తాను. మీరు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాల్సి కోరుతూ వాళ్ళు ఎవరు మా ఇప్పుడు ఏం బెటర్ ఇంకా మీకేం డౌట్ అసలు? ఇదే మనం అన్ని చేసాం, వాళ్ళందరూ ఇంకేం చేయరు, అవన్నీ చేయరు. అదే చేద్దాం, వర్కౌట్ చేద్దాం రే, చేద్దామన్నా, చేద్దామే ఆ అసోసియేషన్ పెట్టి చేద్దాం. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో భవిష్యత్తులో అన్ని వర్కౌట్ చేసి ఈ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం, మీ అభివృద్ధి కోసం ఏం చేయాలి అన్ని చేద్దాం. పాలసీ మనం నిర్ణయించుకుంటా చేద్దాం. పెడతామా, మొన్న కూడా వావిలాల ఘాటు కూడా ఏం జరిగిందో చూసారు అపచారం. నేను ఘాటు కట్టిస్తే అక్కడ డ్యాన్స్ వేస్తారు వీళ్ళు. నేను ఏం చెప్పాలి ఇంక నేను సార్, అందరు సమస్యలు చెప్పారు. మా రిప్రజెంటేషన్ ఒకటేనండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేటర్లని, అంటే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళని పైకి తీసుకొచ్చారు. కష్టపడే మా లాంటి వాళ్ళు, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి, మాది కూడా మార్కాపురం కాన్స్టిట్యున్సీ. నేను ప్రొఫెసర్ మిమ్మల్ని చాలాసార్లు కలిశాను, 60-70 సార్లు కలిశాను. ఎవరమ్మా, ఈ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేస్తున్నాము, మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, సమస్యలు కూడా మేము మీ దృష్టి తీసుకొస్తాము. సోమశెట్టి గారు, తాతయ్య గారు ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తాం. కానీ మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని తగిన గుర్తింపు. మేము పెద్ద పెద్ద పదవులు అడగం, మేము పనిచేసామని గుర్తించండి. మీరు పదవులు కూడా ఉండాలి మీకు, ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములు కావాలంటే ప్రజాప్రతినిధులుగా మీరు రావాలి, పార్టీలో భాగస్వాములు కావాలంటే పార్టీలో కూడా పదవులు ఉండాలి, స్థానిక సంస్థల్లో కూడా మీకు పదవులు ఉండాలి. ప్రజలకు మేలు జరగాలంటే సమర్థత ఉన్నప్పుడు ఎక్కడా వెనకపోవాల్సిన అవసరం లేదు. మీకు కూడా అందుకే నేను చెప్పాను, సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం అంటే ఏ ఒక్కరిని మీకు మంచి చేయడమే కాదు, ఒక వెంకటేశ్వరలో శ్రీరామ్ తాత ఉండడమే కాదు, మీకు కూడా సముచితమైన న్యాయం అన్ని ప్రాంతాల నుంచి జరిగినప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. దానికి నేను అండగా ఉంటే అప్పుడే నాయకత్వం వస్తుంది. అలాంటి నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఇప్పుడు నాకు వచ్చిందంటే ఒక అవకాశం, ఇంకా 18 నెలలు అయిపోయింది, ఇంకా రాబు 19 నెలలు అయిపోయింది, ఇంకొక 2 ఏళ్ళు మళ్ళా ఇప్పుడు జంబ్లీ అంటున్నారు. అరే జంబ్లీ అంటున్నారు, సరే ఇవన్నీ ఏమన్నా ఉండేయండి. నేనేంటంటే మీ అందరిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి ఇప్పుడు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటా. ఇప్పుడు కాదమ్మా, నేనేమంటాను, కాదు నేనేంటంటే మీలో ఒక ఇది ఉంది,
మీరు ఎవ్రీడే ఒక 50 మందిని 100 మందిని కలుస్తా ఉంటారు ఏ షాప్ లో కూర్చున్నా ఒక 100 మంది వచ్చిపోతా ఉంటారు మీరు మొత్తం వెళ్లి పేపర్లు వేయాలన్నా టీవీలు వేయాలన్నా అడ్డం పెడుతున్నారు కానీ మీరు పని చేయండి వచ్చిన వాళ్ళందరికీ ఒక్క నిమిషం మీరు మాట్లాడండి ఆటోమేటిక్ గా మెసేజ్ వెళ్ళిపోతాది కమ్యూనికేషన్ నెట్వర్క్ చేయండి ఫైనల్ గా వెరీ నైస్ ఐ యామ్ వెరీ హ్యాపీ అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు కాదు మా ఫోన్ రావడానికి కూడా ఆ రోజు నేను వాజ్పేయి పీరియడ్ లో గట్టిగా ఫైట్ చేసి పిచ్చాం మీకు ఐడియా ఉంది ఇప్పుడు ఈ జనరేషన్ తెలియదు కానీ అప్పుడు సెల్ ఫోన్లు లేవు మనకు అంత విఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ రెండే ఉండేటివి అప్పుడు నేను పోరాడి ఒక కమిటీ వేశాను నన్ను ఫైనాన్స్ మినిస్టర్ని అప్పుడు రికమెండేషన్లు ఇస్తేనే డీరెగ్యులేషన్ వచ్చింది దాని పర్యవసానం ఇప్పుడు ఫోన్లు వచ్చాయి ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడ బతికిపోవచ్చు ఇప్పుడు అన్నీ